మైనర్ డిసీజెస్ మైండ్ల వల్ల వచ్చే గనుల వల్ల వచ్చే రోగాలని మైనర్ డిసీజెస్ మైండ్ డిసీజ్ అంటారు. అయితే వీటి గురించి మనం ముందుగా వీటీసీలో వొకేషనల్ ట్రైనింగ్లో దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ముందుగా చూసుకుంటే లీస్ట్ వేరియస్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆఫ్ మైండ్, మైండ్లో కాలుష్యం ఎక్కడెక్కడ ఏర్పడుతుంది చూద్దాం. విజువల్ ఇంపైర్మెంట్స్ వచ్చేసి సర్ఫేస్ ఎస్కవేషన్, అంటే సర్ఫేస్ని తవ్వినప్పుడు వేస్ట్ డిపోజల్, వ్యర్థాన్ని డంపింగ్ని డిపోజల్ అంటే డిపోజ్ చేయడం, అది చేసినప్పుడు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్ని అంటే ప్లాంట్ని డిస్ట్రాయ్ చేయడం కానీ అక్కడ ఎఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్ని ఎఫారెస్టేషన్ మనకు అవేర్నెస్ ఉంటుంది. ఎఫారెస్టేషన్ అంటే మనం చెట్లు పెంచాలి, డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టాలి. అలా కొట్టేయడం వల్ల అక్కడ కాలుష్యం జరుగుతుంది. డస్ట్ ఎమిషన్, డ్రిల్లింగ్ డస్ట్, డ్రిల్లింగ్ అంటే మనం దుమ్ము అనేది డ్రిల్ చేసిన కొద్ది వెళ్తుంది, బ్లాస్టింగ్ అంటే దాని సౌండ్ నుంచి దుమ్ము అనేది బ్లాస్ట్ అయినప్పుడు వస్తుంది. డస్ట్ ఫ్రామ్ అంటే క్రషింగ్ చేయడం కానీ జల్లడ పట్టినప్పుడు ఒక డస్ట్ అనేది ఏర్పడుతుంది. ఇన్ని విధాలుగా డస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు, హ్యాండ్లింగ్ చేసినప్పుడు మెటీరియల్ని ఈ విధంగా జరుగుతుంది. నాయిస్, స్టాటిక్ ప్లాంట్ అంటే మొబైల్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, స్టాటిక్ ప్లాంట్ అనేది సౌండ్ పొల్యూషన్ అంటారు ఇప్పుడు, ఇది స్టాటిక్ ప్లాంట్ కానీ మొబైల్ ప్లాంట్ అండ్ వెహికల్స్. ఇంకా బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఎయిర్ బ్లాస్ట్, ఓవర్ ప్రెషర్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సైడ్ వెహికల్ మూమెంట్స్. ఇంకా శబ్దం వల్ల పొల్యూషన్, వాటర్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ వల్ల మనం చూసుకుంటే వేస్ట్ అనేది ఫామ్ అవ్వడం, డ్రైనేజ్ లీకేజ్ అనే వాటర్ రిసోర్స్లో వెళ్ళిపోవడం, ఎరోషన్, సాయిల్ ఎరోషన్, ఇంకా మట్టి అనేది దాని యొక్క క్వాంటిటీ పోగొట్టుకోవడం, క్వాలిటీ అనేది ఉండదు, వేస్ట్ డిపోజల్, వ్యర్థాలని నిల్వ చేయడం, ఎకాలజికల్ డ్యామేజ్, ఎకోసిస్టానికి వ్యతిరేకంగా చేయడం, ల్యాండ్ కన్సప్షన్, డీరిలెక్షన్ అంటే ల్యాండ్ అనేది బీడ్ భూమి లాంటివి కానీ ఖరాబ్ అయిన ల్యాండ్ అనేది ఉండడం. ఈ విధంగా చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ మనకు ఎదురయ్యే సమస్యలు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సర్ఫేస్ ఎక్స్కవేషన్, వేస్ట్ డిపాజిట్, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. సర్ఫేస్ ఎక్స్కవేషన్లో చూసుకుంటే మిటిగేషన్ మెజర్మెంట్స్ చూసుకుంటే ఓరియంటెడ్ నేషనల్ స్క్రీన్ అంటే స్క్రీనింగ్ ఆపరేషన్ జరగడం, జల్లడ పట్టడం, తవ్వినప్పుడు ఇవన్నీ ఏర్పడతాయి. ఈ వేస్ట్ డిపాజిట్ ఇంతకుముందు చెప్పినట్టు స్క్రీనింగ్ చేసినప్పుడు, ఓర్ని సపరేట్ చేసినప్పుడు, ఈ మినరల్ని క్వాలిటీని మనం తెలుసుకున్నప్పుడు జల్లడ పట్టాల్సి ఉంటుంది. మొత్తం ఇదంతా జరుగుతుంది. ప్లాంట్ని, చెట్లను కొట్టేయడం వల్ల అక్కడ ఉన్నట్టు మొత్తం ల్యాండ్స్కేప్ అనేది మొత్తం ఏమవుతుంది, డిఫారెస్టేషన్ జరిగిపోయి అక్కడ మొత్తం ఏమైతే పొల్యూషన్ ఎదుర్కొంది. డస్ట్ డస్ట్ ఎమిషన్, డ్రిల్లింగ్ వల్ల మనకు డ్రిల్ చేసిన కొద్ది హోల్స్ అనేది లోపలికి పోయినప్పుడు డస్ట్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ టేబుల్లో ఉన్నట్టు మనం చూసుకున్నట్టు ఈ ట్రాన్స్పోర్టేషన్, బ్లాస్టింగ్, మొబైల్ ప్లాంట్, స్టాటిక్ ప్లాంట్, నాయిస్ ఇవన్నీ జరుగుతాయి భయ్. అయితే మరి ఈ మైండ్లల్లో పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇది తెలుసుకోవాల్సిన విషయం. టు ప్రివెంట్ ద లిబర్టీ అండ్ అక్యుములేషన్ డస్ట్, దుమ్ముని తగ్గించాలంటే, ఎయిర్బోన్ డస్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గించాలంటే, డస్ట్ షెల్ బి సప్రెస్డ్ క్లోజ్డ్ యాజ్ పాసిబుల్ టు ఇట్ సోర్స్ ఆఫ్ ఫార్మేషన్, అంటే డస్ట్ ఫామ్ అయ్యేదాన్ని మొత్తం దాన్ని అక్కడికక్కడే తగ్గించేందుకు ఏదైనా మెథడ్ ఎదుకోవాలి. అది ఏం మెథడ్ చూద్దాం. ద ప్రొడక్షన్ ఆఫ్ డస్ట్ షెల్ రెడ్యూస్డ్ బై యూజింగ్ బిట్స్ విచ్ ఆర్ షార్ప్ ప్రాపర్ షేప్, అంటే బిట్స్ అనేది కరెక్ట్ స్మూత్గా డీల్ చేసుకుంటా డ్రిల్ చేసేదాన్ని, ఆ విధంగా డస్ట్ బయటికి రాదు, ప్రెషర్ తోటి ఆ బిట్ అనేది పనిచేయాలి, అప్పుడు డస్ట్ రిలీజ్ కాకుండా మొత్తం స్పీడ్తో లోపలికి పోతుంది. హోల్స్ క్లియర్గా ఉండాలి, కట్టింగ్ అవన్నీ దాని డిజైన్ కరెక్ట్ ఉండాలి, ఈ విధంగా డస్ట్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది షుడ్ మొత్తం చూసుకుంటే అదంతా దానికి అనుకూలంగా, బిట్కి అనుకూలంగా పనిచేసేటట్టు డ్రిల్ చేయాలి. ప్రతి రోడ్ అనేది మైళ్ళల్లో సర్ఫేస్ ఏరియాలో గ్రౌండ్లో మనం చూసుకుంటే మిషనరీ అంటే మిషనరీస్ తీసుకెళ్ళినప్పుడు కానీ తవ్వినప్పుడు కానీ అక్కడ ఎఫిషియన్సీ అనేది డస్ట్ ఫామ్ అవుతుంది. అక్కడ నీళ్లు వేయడం కానీ కొంచెం వెట్టి వేయడం కానీ చేయాల్సి ఉంటుంది. నో ప్లాన్ ఫర్ స్క్రీనింగ్ ఆర్ సార్టింగ్ ఆఫ్ కోల్, చెట్లు అంటే భూమి బొగ్గు కోసం చెట్లను కొట్టకూడదు, చెట్లను కొట్టడం వల్ల పొల్యూషన్ ఇంకెక్కువ అవుతుంది. ఇవన్నీ ఏం చేయాలి, ఇవన్నీ ఏమైతే చేయాలి, ఇలా చేసిన దానిని నో హిప్ ఆఫ్ సిండర్ సిమెంట్, శాండ్ మోర్టార్ ఇవన్నిటిని వాడితే డస్ట్ అనేది బయటికి రాకుండా మొరం బోపిచ్చుడు లాంటివి అంటారు
వాటిని ఇక్కడ యూజ్ చేసి డస్ట్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ప్రతి మైన్ లో బిలో గ్రౌండ్ లో చూసుకుంటే ఎక్విప్మెంట్ అనేది తవ్వినప్పుడు డస్ట్ రిలీజ్ అనేది జరుగుతుంది. దాని యొక్క వేరియేషన్ దాని యొక్క ఆపరేషన్ ఎఫిషియెంట్ సమర్థత వల్ల మనం మెకానికల్ గా వర్క్ చేసిన కట్ చేసినప్పుడు దాని నుంచి డస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ విధానాన్ని కట్టింగ్లలో ఎడ్జెస్లలో మనం చూసుకుంటే అది కట్ చేసిన కొద్దీ ఎక్స్కవేషన్ చేసిన కొద్దీ ఒక స్ప్రింకిల్ లాగా స్ప్రే లాగా వాటర్ పడితే డస్ట్ అనేది అక్కడక్కడనే ఆగిపోతుంది. దీనివల్ల చాలా వరకు సేఫ్ అవుతాం. ఇంకోటి వచ్చేసి రూఫ్ ఫ్లోర్ ఇవన్నీ ఉంటాయి వాటిని చాలా కన్వీనియంట్గా ప్రాపర్గా రోడ్వేకి గాలిని అంటే గాలిని 60 మీటర్లకు తగ్గట్టు చూసుకునేలాగా ఉండాలి. ప్రతి ఒక్క ఫ్లోర్ రూఫ్ సైడ్స్ అనే అన్నీ 60 మీటర్లకు చాలా అనుకూల డిస్టెన్స్లో ఉంటే గాలి చాలా ఉండడం వల్ల అక్కడక్కడ డస్ట్ ఎక్కడికి వెళ్లకుండా ఏటాటు సపరేషన్ జరిగి మంచిగా వర్కింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. బ్లాస్టింగ్ వల్ల ఏర్పడుతుంది. బ్లాస్టింగ్ వల్ల చాలా వరకు వర్కింగ్ ప్లేస్లో ఏర్పడుతుంది. ఇదంతా స్మోక్ ఫ్యూమ్ ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇవన్నీ క్లియర్ చేయాలంటే చాలా వరకు చూసుకుంటే మనం వెట్టెడ్ విత్ వాటర్ నీళ్ళతో తడపడం వెహికల్ కానీ టాప్స్ కానీ కన్వీనర్ కానీ ఇలాంటి మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. చూసుకుంటే మైండ్లో వచ్చే రోగాలు ఎక్కువగా జాండీస్, దీనినే పసకలవ్వడం, యాంక్లోస్టోమియోసిస్ యాంక్లోసోస్టోమియోసిస్, నైటగమాస్, పెనిమోస్ కోనియోసిస్ పెనిమోకోనియోసిస్, అబెస్టోసిస్, సిలికోసిస్, సిండ్రోసిస్, మ్యాగ్నీసిస్ పాయిజన్, లీడ్ పాయిజన్, క్రోమియం పాయిజన్. వీటి మైండ్లో ఉన్నటి గ్యాసెస్ పాయిజనస్ ప్రమాదకరమైన వాటి వల్ల ఈ రోగాలు వస్తాయి. పసకలవ్వడం, ఏదైనా పాయిజనేటెడ్ కావడం, బాడీ ఇంజురీ, ఏదైనా డ్యామేజ్ అవ్వడం, క్రోమియం పాయిజన్ ఎక్కడం, ఇవన్నీ మైనర్ డిసీజెస్. జాండీస్ మనం పసకల్ ఇంకో విధంగా యాక్ట్రస్ అంటారు. యాక్ట్రస్ ఈస్ ఎ టర్మ్స్ యూస్ టు డిస్క్రైబ్ ఏ ఎల్లో షిఫ్టింగ్ టు ద స్కిన్ అండ్ స్క్లేరా ద వైట్ పార్ట్ ఆఫ్ ద ఐ. మొత్తం పసకల ఎల్లో కలర్గా కండ్లు అనేవి ఎల్లో కలర్గా మారిపోతాయి. మొత్తం చాలా వరకు మన బాడీ కండిషన్ చూసుకుంటే అంత మొత్తం లేజినెస్గా మారిపోతుంది, మొద్దు మారిపోతుంది, లివర్ యూరిన్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, మొత్తం ఎల్లో కలర్లో రావడం జరుగుతుంది. ఇంకా బిల్డప్ బిలిరుబిన్ అనేది ఏర్పడుతుంది. లివర్ కార్యం అనేది ఖరాబ్ అవ్వడం వల్ల జాండీస్ ఏర్పడవచ్చు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బైల్ డక్ట్ అంటే వేస్టేజెస్ రిమూవల్ కాకుండా ఫామ్ అవుతే జాండీస్ వస్తుంది. హిమోలైటిక్ ఎనమియా, ప్రొడక్షన్ ఆఫ్ బిలిరుబిన్ ఇంక్రీజ్ అయ్యే స్టేజ్లో ఇది ఏర్పడుతుంది. దీనివల్ల మొత్తం డ్యామేజ్ ఏర్పడుతుంది బాడీలో. గ్లిబర్ట్ సిండ్రోమ్, ఇది వంశపారపర్యంగా వచ్చే ఓ ఎంజైమ్లో ఉన్న బయో మాలిక్యూల్స్ వల్ల ఏర్పడే కెమికల్ రియాక్షన్ సబ్స్టెన్స్ వల్ల ఫామ్ అవుతుంది. జాండీస్ వచ్చిందని తెలుసుకోవాలంటే మొత్తం ఇవే ఆధారాలు. దురద వేయడం కానీ, ఫంగస్ లాంటివి కానీ, వామిటింగ్ కానీ, జ్వరం కానీ, వెయిట్ లాస్ అవ్వడం కానీ, యూరిన్ అనేది చాలా వేరే డార్క్ యూరిన్గా రావడం, అబ్డామినల్ పెయిన్స్ రావడం, వెయిట్ లాస్, వామిటింగ్స్, ఇంకా ప్యూరిటీసిస్, ఇచ్చెస్, ఇంకా ఎల్లోస్గా స్కిన్గా ఎల్లోగా అవ్వడం, ఐస్ ఎల్లోగా వైట్గా, ఇవన్నీ జాండీస్కి సింప్టమ్స్. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ టైపికల్ రిక్వైర్డ్ డయాగ్నోసిస్ స్పెసిఫికేస్ క్లాసెస్ ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ సూటబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్. ట్రీట్మెంట్ వుడ్ టార్గెట్ ద స్పెసిఫిక్ కాజెస్ రాదర్ ద జాండీస్ ఇట్సెల్ఫ్. అనమియా, ఇండ్యూస్డ్ జాండీస్ మే బి ట్రీటెడ్ బై ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ ఐరన్ ఇన్ ద బ్లడ్. ఐరన్ పెరగాలంటే బెల్లం తినాలి. బెల్లం తింటే మనకు చాలా వరకు జాండీస్ నుంచి మనం బయటపడచ్చు. హెపటైటిస్ ఇండ్యూస్డ్ జాండీస్ మే బి ట్రీటెడ్ విత్ ద యాంటీవైరల్ ఆర్ స్టెరాయిడ్ మెడిసిన్. ఇది ఒక స్టెరాయిడ్లా పనిచేస్తుంది. అబ్స్ట్రక్షన్, ఇది ఇండ్యూస్డ్ జాండీస్ మే ట్రీటెడ్ బై సర్జరీ టు రిమూవ్ ద అబ్స్ట్రక్షన్. ఇంకా యాంకలోస్టోమియాసిస్, దీని యొక్క కాజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. ఇది ఎక్కువగా పర్సన్లు ఇన్ఫెక్షన్ని వాక్బేర్
అంటే నడిచే దారిలో ఫుట్లలో ఇది ఎక్కువగా సాయిల్స్ వల్ల వచ్చే రోగం. ఇది చూసుకుంటే మనం కొన్ని మైనేరియాలలో కోల్ బ్లాక్ ఉండి కొంత ఉంటుంది, అది మట్టి కాలు పాదానికి అందుకపోయి ఆ క్రిమి అనేది ఇంటికి తీసుకెళ్తాం. అది వెళ్ళిపోయి బాడీలో ఉన్న స్కిన్ని కొరుక్కొని తింటుంది. దీని వల్ల ఎలర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎలర్జీ వల్ల వచ్చే రోగం వల్ల అది ఇంకా పెరిగి స్కిన్ డిసీజెస్ రోగాలు పెంచుతుంది. దానివల్ల బాడీ అంతా చాలా వరకు బ్యాక్ డౌన్ అనేది ఇంటెన్సిటీకి అయిపోతుంది. దానిలో బాడీలో ఏమవుతుందంటే, ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే చాలా వరకు స్టెరాయిడ్స్, డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో చూసుకుంటే వేరే వరకు నీ స్పైసెస్, కొన్ని జంతు మాంసాలు తినాల్సిందే. ఈ విధంగా క్యూర్ అయ్యే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని అస్బెస్టోసిస్ అంటారు. దీని సిమ్టమ్స్ చూసుకుంటే 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 10 నుంచి 40 సంవత్సరాల వరకు దీని యొక్క సిమ్టమ్స్ కనబడతాయి. ఏదో చూసుకుంటే చూడండి పిల్లలు. ఇది ఎక్కువగా బ్రీతింగ్ షార్ట్నెస్, బ్రీతింగ్ ఇస్తుంది, చెస్ట్ నొప్పి కలిగిస్తుంది, మొత్తం డ్రై కఫ్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, అప్డేట్ లాస్ వస్తుంది, ఫింగర్ క్లబ్బింగ్ వస్తుంది, నెయిల్స్ అనేది మొత్తం ఖరాబ్ అవుతాయి. ఇది మైండ్లో ఏర్పడే ఎక్కువగా తీవ్రత. మెయిన్గా ఇవన్నీ ఫామ్ అవడం కారణం రేడియోలాజికల్ ఎక్స్పోజర్స్ లిమిట్. మీదంతా సబ్స్టెన్స్ పదార్థం వల్ల యురేనియం ప్రొడక్ట్స్లలో చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్రాండమ్ డాట్లలో, బీటా ప్రొడక్ట్స్లలో ఇవన్నీ చూడవచ్చు. మైన్ ఆల్రే బీక్యూ డ్యాక్, బీక్యూ బై మీటర్ క్యూబ్, సర్ఫేస్ క్యూబ్, బీక్యూ బై మీటర్ స్క్వేర్, ఇదంతా వివరణ క్యాల్కులేషన్ తోటి రేడియల్ ఎంత ఉన్నది మైండ్లో అనేది కొంతమంది నిపుణులు ఆధ్వర్యంలో డాక్టర్ కన్జర్వేషన్, కొంతమంది ఎన్విరాన్మెంటల్ చెక్కర్స్ మైండ్ యొక్క మొత్తం వివరణ వాతావరణాన్ని గ్రహించే ఒక వివరణ సేకరించే క్యాల్కులేషన్ని ఈ వివరణలో సేకరిస్తారు. ఈ విధంగా మనకు క్యాల్కులేషన్ ఎక్స్పోజర్ ఇన్ ద WLM వర్కింగ్ లెవెల్ మంత్స్, నెల నెలకు దీనిలో వర్క్ చేస్తున్న లెవెల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎలా ఉంది, ఎగ్జలేషన్ ఎలా ఉంది, ఇక్కడ గంటకి ఎలా మార్పులు చెందుతున్నాయి, వాతావరణం ఎలా ఉంది, సంవత్సరాల కొద్ది ఎలా ఉంది అనేది చెప్పేదే ఈ మొత్తం ఈ ఫార్ములా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. క్రోమేనియం సిమ్టమ్స్, ఇది వృత్తిపరమైన ఆస్తమా, ఇదంటే సొమ్మ రోగం, మూర్చ రోగం, ఇవి క్రోమేనియం పాయిజన్ కిందకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మైండ్ వల్ల వచ్చే రోగాలను ఎలా మనం ఎదుర్కోవాలంటే జస్ట్ బీ అవేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.